అన్నదానం చేస్తున్న సంస్థకు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అండగా నిలిచారు సంస్థ కార్యక్రమ నిమిత్తం జీకే యూత్ ద్వారా బియ్యము సరుకులు అందించారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని మేమున్నాము మీకోసం సంస్థ ప్రతినిధులు తెలిపారు కరోనా లాక్డౌన్ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్నవారి కోసం మేమున్నాము మీకోసం సంస్థ అండగా ఉంటుంది ఉదయం పారిశుద్ధ కార్మికులు మొదలు రాత్రిపూట విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది వరకు అందరికీ ఆహారం అందిస్తున్నారు కరీంనగరానికి ఆసుపత్రి పనుల కోసం వచ్చే వారికి సైతం అన్నం పెడుతున్నారు గత యాభై రెండు రోజులుగా సేవా కార్యక్రమం కొనసాగిస్తున్నారు వీరి సేవలు కొనసాగించాలని కోరుకుంటూ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ బియ్యము సరుకులు అందించారు చైతన్యపూర్లోని వినాయక భోజనాలయంలో జీకే యూత్ సభ్యుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది మేమున్నాము మీకోసం సంస్థ ప్రతినిధి రాజేందర్ జీకే యూత్ అధ్యక్షుడు ముగులోజ్ వెంకట్ ఇతర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మేమున్నాము మీకోసం సంస్థకు అండగా నిలుస్తూ మంత్రి గంగుల అందించిన బియ్యాన్ని సరుకులను పంపిణీ చేశామని జీకే యూత్ అధ్యక్షుడు మొగిలోజ్ వెంకట తెలిపారు నిర్విరామంగా సేవలు అందిస్తున్న సంస్థ ప్రతినిధులను అభినందించారు లాక్డౌన్ పూర్తయ్యే వరకు ఉచిత భోజన కార్యక్రమం కొనసాగిస్తామని మేమున్నాం మీకోసం సంస్థ అధ్యక్షుడు నగునూరి రాజేందర్ తెలిపారు ప్రతిరోజు పేదలు పారిశుద్ధ కార్మికులకు రెండు పూటల భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు అంటూ గత రెండు నెలలుగా లాక్డౌన్ సందర్భంగా నగునూరు రాజేందర్ గారు చేస్తున్న సేవలలో భాగంగా మేము కూడా ఈరోజు మా వంతు చిన్న సహకారం అందజేస్తూ ఒక యాభై కిలోల బియ్యం కొన్ని వస్తువులను అందజేయడం జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమాలు నగనూరు రాజేందర్ గారిని మరెన్నో చేయాలని మా యువత పక్షాన మేము కోరుకుంటున్నాం దీనికి గాను మా వంతు కూడా సహాయ సహకారాలు ఉంటాయి అత్యవసర సేవలు అందిస్తున్నారు అందులో పారిశుద్ధ్య కార్మికులు వైద్య సిబ్బంది పోలీస్ సిబ్బంది వన్ జీరో ఎయిట్ సిబ్బంది అలాగే ఈ ఉదయం పదకొండు నుంచి సాయంత్రం వరకు ఇక్కడ మా వినాయక భోజనాలయంతో పాటు కరీంనగర్లో భోజనం దొరకక ఇబ్బంది పడుతున్న వారికి ఒక మూడు వందల మందికి బస్టాండ్ సమీపంలో అలాగే వైద్య చికిత్సల నిమిత్తం కరీంనగర్కి చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చి కరీంనగర్లో హోటల్స్ అవైలబుల్ లేక ఇబ్బంది పడుతున్న దూర ప్రాంతాల వారికి ప్రతిరోజు